అందరికీ నమస్కారం ఈ మూడు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మహిళా ద్రోహిగా ముద్రపడిన జగన్మోహన్ రెడ్డికి కొత్త నిర్వచనం మహిళలే ఇచ్చే విధంగా ఈరోజు మనందరికీ కూడా చూస్తున్నాం అంటే కొత్త నిర్వచనం కూడా ఎలా ఉంటుందంటే నయవంచన ప్లస్ నమ్మక ద్రోహం ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నయవంచన ఉంటుందో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎక్కడ నమ్మకద్రోహం ఉంటుందో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎందుకు ఇంత పెద్ద ఓట్స్ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నాం మహిళా ఓట్ బ్యాంక్తో ఫర్ ఎగ్జా ఫస్ట్ ఫస్ట్ తన తల్లి తన చెల్లి రోడ్డు మీదకి వచ్చిన దానికి రాజకీయ ఎరగేండ్రం చేసి మహిళలు ఓట్ బ్యాంక్తో సీఎం అయ్యి సీఎం అయిన నెక్స్ట్ మినిట్ నుంచి కూడా మహిళల్నే టార్గెట్ చేసి ద్రోహానికి పాల్పడి ఈరోజు నయవంచనికి నమ్మక ద్రోహానికి కూడా బ్రాండ్ అంబాసిడర్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తయారవటం అన్నది ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే మనకే అర్థమవుతుంది నాకు అర్థం ఉంది ఏంటంటేనండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల పాలనలో మహిళలకి ద్రోహం చేశారని చెప్పి అనేక రకాల ఉదాహరణలు మేము ఇస్తూనే ఉన్నాం ఏ ఎక్కడైనా ఏ మహిళైనా తనకి న్యాయం జరిగిందని ఏ వర్గానికి సంబంధించిన మహిళైనా తనకి న్యాయం జరిగిందని ఏ రోజైనా బయటకు వచ్చి చెప్పగలిగిందా పోనీ తను మోసం చేయబడ్డాను అని ఏ వర్గానికి చెందిన మైండ్లో అయినా రోడ్డు మీద పడకుండా ఉన్నారా ఈరోజు వరకు ఒకసారి మనం చూసుకుంటే నిన్న మొన్న ఒకసారి మనం చూసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంగన్వాడీస్ పరిస్థితి గురించి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా తమకు జరిగిన అన్యాయానికి తమకు జరిగిన మోసానికి తమకు జరిగిన ద్రోహానికి నిరసనగా కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్పి వాళ్ళు పిలుపులిచ్చి కలెక్టరేట్ల వరకు కూడా వాళ్ళు భారీ ఎత్తున ర్యాలీ కింద వెళ్ళి అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి వెళ్తే అక్కసు అక్కడ అంగన్వాడీ టీచర్ల మీద కూడా అక్కసు వెళ్లగక్కే విధంగా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయించటం వాళ్ళని అక్రమ అరెస్టులు చేయించటం ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు తొత్తులు ఈ తొత్తులను ఉపయోగించుకొని ఆఖరికి చంటి బిడ్డలకి అన్నం పెట్టే అంగన్వాడీలను కూడా అక్రమరసులు చేయించగలిగిన సత్తా ఉన్న నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆఖరికి అంగన్వాడీ వర్కర్లు ఏం చేశారండి చిన్న పిల్లలకి అమ్మ లేకపోతే వాళ్ళు అక్కడ ఉండి ఆ ఒక్క చిన్న చిన్న పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళ సపర్యలు చేసి ఒక అంగన్వాడీగా వాళ్ళకి ఓనమాలు దిద్ది వాళ్ళ విద్యార్థి జీవితం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వటానికి ఒక పునాది అంగన్వాడీ ఆ అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్స్కి జీతాలు పెంచడం గురించి కానీ వాళ్ళకి ప్రమోషన్ల గురించి కానీ వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి కానీ వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే నీ తొత్తులైన పోలీసులతో అక్రమ అర్శలు చేయించేవు అనుకుంటే అసలు మీ తాలూకా సైకాలజీ ఏ రకంగా పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ పైగా ఎందుకు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి తలలు నిమురుతూ ముద్దులు పెడుతూ అందులో కూడా అంగన్వాడీ టీచర్లు ఉన్నారండి ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు కూడా మా జీతాలు పెంచాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇతర గాడు ఏదో చేసేస్తాడని నమ్మ నమ్మకంతో అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇస్తే ఇలా బుగ్గలు నిమిరేసి తలలు పట్టేసుకొని ముద్దులు పెట్టేసి అంగన్వాడీ టీచర్లకి ఇరవై ఆరు వేల రూపాయలు మీకు నెలకి జీతంగా ఇస్తాను అక్క చెల్లెళ్ళారా అని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికి ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు ఏం చేశారండి ఈరోజు వెయ్యి రూపాయలు పెంచడం ఆ వెయ్యి రూపాయలు కూడా పద్దెనిమిది జీవో నెంబర్ పద్దెనిమిది ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఒక వెయ్యి రూపాయలు పెంచుంద పెంచుతున్నట్టుగా జీవో కూడా వచ్చింది ఆ జీవోని బేస్ చేసుకుని వాళ్ళు తిరిగి ఏ రకంగా జివో ఇచ్చారంటే నిజంగా చాలా ఆశ్చర్యాన్ని పెంచింది ఆ జీవో చూస్తే ముందున్న జీతం అట ఏడు వేలట వీళ్ళు పెంచింది నాలుగు వేల ఐదు వందలట అప్పటికే అంగన్వాడీలు పదివేల ఐదు వందల రూపాయల జీతం తీసుకుంటున్నారు అప్పటికే ఆ జీవో నేను ఒకటి అడుగుతున్నా ఆ జీవో ఇచ్చింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారా లేకపోతే వీళ్ళ తాత రాజారెడ్డా లేకపోతే వీళ్ళు బాబు రాజశేఖర్ రెడ్డా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా జీవో అది ఇంప్లిమెంటేషన్ చేసింది మాత్రం ఆ వెయ్యి రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేసింది మాత్రం నువ్వు ఇరవై ఆరు వేలు ఎక్కడ పదకొండు వేల ఐదు వందలు ఎక్కడ ఒకసారి ఏమైనా బ్యారేజ్ వేసుకోవడానికైనా కనీసం ఊహకైనా అందుతుందా అది మళ్ళీ పైగా వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి అని అడిగితే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే అంగన్వాడీ టీచర్స్కి సూపర్వైజర్ అయ్యే అర్హత ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు ఆ జీవోని కూడా తొంగల తొక్కేసి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వకుండా అంగన్వాడీస్ని వీధుల్లో పెట్టిన పాపం కూడా జగన్మోహన్ రెడ్డిది ఇవన్నీ పక్కన పెడితే వీలనేదో ఉద్ధరించేసామని చెప్పి పప్పు భారతిరెడ్డి గారు చైర్మన్గా ఉన్న సాక్షి పేపర్లో అబద్ధపురాతలు పోతే ఆవిడే పోద్దు కదా అని ఆ అబద్ధ పురాతలను బేరీస్ వేసుకొని ఈరోజు అంగన్వాడీ వర్కర్ల మీద ఎంత దారుణమైన ప్రెజర్ పెడుతున్నారంటే పాలాభిషేకాలు చేయాలట నిజంగా నేను ఒక్కొక్కసారి చాలామంది తొగ్లకి రెడ్డి తొగ్గులకు రెడ్డి అంటుంటే అయ్యో పాపం అనుకున్నాను తొగ్గులకు పులకేసి ఇద్దరు కలిపి కొడితే బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకట్టా ఉండదు మనతో ఎవడైనా జీతం పెంచితే పాలాభిషేకం చేస్తారు వాళ్ళకి మంచి జరిగిందని అనుకుంటే పాలాభిషేకం చేస్తారు లేకపోతే వాళ్ళ జీవితంలో మార్పు మంచి మార్పు వస్తే పాలాభిషేకం వాళ్ళు స్వయంగా బయటకు వచ్చి పాలాభిషేకం చేస్తారు వాళ్ళ కృతజ్ఞతాభావాన్ని చూపించుకోవటానికి మీరు రేట్ల ముందు ధర్నా చేశారు కాబట్టి ఆ చేసిన పాపం కడుక్కోవడానికి పాలాభిషేకాలు చేయమన్నారట ఈ తాలూకా వర్కర్స్ ఎంప్లాయిస్ దానికి వీళ్ళు పాలాభిషేకాలు భయపడుతూ పాలాభిషేకం చేయటం జగన్మోహన్ రెడ్డి మీకు నిజంగా పాలాభిషేకాలు చేయించుకోవాలనుకున్న టైం అయిపోయింది టైం ఆప్ ఎందుకంటే ఈరోజు మీరు తాడేపల్లి కొంప నుంచి ఒక్కసారి బయటకు వస్తే పాలాభిషేకం కాదు కదా రాళ్ళాభిషేకం మాత్రం రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఇంకొంచెం ఇంకొంచెం ఏదైనా ముందుకు వస్తే బడిత పూజ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు బరిత పూజ అంటే ఎవరైనా అర్థం చెప్పండి లేకపోతే అదేదో పూజా కార్యక్రమం అనుకుంటాడు జగ మా రెడ్డి బడిత పూజ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మహిళలు ఈరోజు అది నీ పరిస్థితి ఈరోజు మహిళా లోకంలో ఆశా వర్కర్లు రోడ్డు మీద పెట్టావు అంగన్వాడీ టీచర్ని రోడ్డు మీద పెట్టావు ఇక్కడ ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి పతనం అనేది స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మహిళ కన్నీరు కారిస్తే అది ఎవరికి మంచిది కాదు ఒక ఇంట్లో ఆడది కన్నీరు కారేస్తేనా ఇంటికి మంచిది కాదు అనుకుంటాం అటువంటిది ఈ రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని మహిళ ఎక్కడైనా ఉందా అండి ఈరోజు ఇతని కాడి పతనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమరావతి మహిళా రైతుల్ని ఇతను తొత్తులుగా ఉన్న పోలీసుల చేత బూటుతో తండించిన రోజు దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇతని పతనం అమరావతి మహిళా రైతులను రోడ్డు మీద పెట్టాడు అంగన్వాడీ వర్కర్ని రోడ్డు మీద పెట్టాడు ఆశా వర్కర్ని రోడ్డు మీద పెట్టాడు ఆఖరికి మహిళా ఉద్యోగుల్ని రోడ్డు మీద పెట్టాడు మహిళా ఉద్యోగులు రోడ్డు మీద వాళ్ళ జీతాల గురించి రోడ్డు మీదకి వచ్చి ఏదో నిరసన వ్యక్తం చేసిన పాపానికి వీళ్ళ పేటిఎం కుక్కల చేత వాళ్ళ చేత ఇష్టానుసారంగా నోటికొచ్చిన బూతులు మాట్లాడించాడు ఆఖరికి వీళ్ళు తన బారిన పడి రోడ్డు మీద పెట్టిన జాబితాలో దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ తల్లి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు అంటే ఇంతమంది మహిళల్ని దారుణంగా మోసం చేసి ఈరోజు బయటకు వచ్చి మహిళా అభ్యున్నతి గురించి మా మా సీఎం గారు చాలా బాగా చేసేస్తున్నారు అని చెప్పి ఆ షోకాళ్ మంత్రులు ఆ మహిళా మంత్రులు పేర్లే మర్చిపోయాం మేమైతే ఆ షోకాళ్ళు అప్పుడప్పుడు మరిసే మహిళా మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మేము అనుకున్నాం మహిళా అభ్యున్నతి గురించి వన్నె తెస్తాడేమో అనుకుంటే నొప్పి తెలియకుండా వెన్నపోస్తున్నాడు జగనన్న అని ఏం చేస్తాం ఒక అసమర్థుడికి ఒక చేతకాని వాడికి పరిపాలన ఇస్తే ఏ రకంగా ఉంటుందో ఇక్కడ చూపించాడు ఒకటేంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలండి ఈరోజు మనకి అంటే అంగన్వాడీ వర్కర్స్ అనే కాదు ఆశా వర్కర్స్ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నేను అంగన్వాడీస్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటికైనా అంగన్వాడీస్ విషయంలో మీరు చేస్తున్న తప్పు ఏంటో తెలుసుకోండి ఇరవై ఆరు వేల రూపాయలు మీ జీతం పెంచుతానన్న పెద్ద మనుషులు ఈరోజు పదకొండు వేల రూపాయలు ఇవ్వటానికి ఒక నొప్పి నొప్పి మీకు ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీల పరిస్థితి ఎలా అయిపోయిందంటే పదకొండు వేల రూపాయలు ఇందాకే నేను మా వాళ్ళతో కలిపి లెక్కలయ్యారా అన్న నె రోజుకి మూడు వందల అరవై ఆరు రూపాయలు నెల జీతం వీళ్ళకి పదకొండు వేల ఐదు వందలు అయితే రోజువారీ జీతం చూసుకుంటే నాలుగు వందల రూపాయలకైనా తక్కువ రోజువారీ వీళ్ళకి ఇచ్చే బజానా ఒక కూలి పనికి వెళ్ళిపోయినా ఏడు వందల ఎనిమిది వందలు తెచ్చుకుంటది రోడ్డు మీదకి భవన నిర్మాణ కార్మికురాలుగా బయటకు వెళ్తే పాపం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అన్న ఒకే ఒక పేరుకి చిన్నపిల్లలకి ఏదో సేవ చేసుకుంటామని చెప్పి ఉన్న ఊర్లోనే ఏదో ఉద్యోగం ఉంది కదా అని చెప్పి ఉన్న ఊర్లోకి ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిన ఈ పదకొండు వేల రూపాయలు ఎలా బతకమని వాళ్ళు ఈరోజు పె పెంచుతాము అని చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం లేదా ఈరోజు అంగన్వాడీల పరిస్థితి ఎలా ఉందంటే పేరుకే ప్రభుత్వ ఉద్యోగం గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు ఆఖరికి వాళ్ళకి అమ్మఒడి లేదు చేయూత లేదు అదేవిధంగా వాళ్ళకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పు సప్పు చేసి వడ్డీలు కట్టుకోలేక తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు లేవు ప్రభుత్వానికి సంబంధించిన చ బీమా లేదు ఏమీ లేదు కేవలం వాళ్ళకి ఇచ్చేది నెలకి పదకొండు వేల రూపాయలు అది కూడా ఎప్పుడు పడదో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇటువంటి సందర్భంలోని కూడా ఇంకొక విషయం చెప్పాలి అంగన్వాడీలు నిర్వీర్యం చేయడానికి కూడా మనోడు కంకణ కట్టుకున్నాడు తన తాలూకా తొగ్గులకు పరిపాలనతో ఎందుకనంటే నూతన విద్యా విధానం అని చెప్పి అంగన్వాడీలకి అసలకే అసలు పెట్టాడు నేను ఈ ట ఈ ఇటువంటి సిచ్యువేషన్స్లో అంగన్వాడీ వర్కర్లు ఏ రకంగా పనిచేస్తారు కడుపు కాలదా రోజుకి వచ్చిన పదివేల రూపాయలతో నీ కరెంటు బిల్లే కడతారా మీ ఇంట్లో గ్యాసే విడిపించుకుంటారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఉన్న ఆ నిత్యావసర వస్తువులే కొనుక్కొని వాళ్ళు తినగలరా ఇంత ధరలు హైక్లో ఉండి కూడా వాళ్ళు పదివేల రూపాయలతో నెలంతటా కూడా వాళ్ళ కుటుంబం అంతా ఆ దాంతోనే తినాలనుకుంటే ఎలా తింటారు వాళ్ళు అడిగిన అన్న తర్వాత విషయం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పేవా లేదా చెప్పే ఈ రోజు వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు వాళ్ళ మీద ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నావు నేను మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నానండి తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక పది మందిని సలహాదారులను పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో ఇతనేం వింటున్నాడో తెలియకుండా బయటికి ఎవరైనా యాసిటేషన్ చేయడానికి నొస్తే వాళ్ళు మహిళలా మగవాళ్ళ అని సంబంధం లేకుండా పోలీసుల చేత లాఠీఛార్జీలు చేయించడం అక్రమ అరెస్టులు చేయించడం గృహ నిర్బంధాలు చేయటం ఇది ఒక పరిపాటు అయిపోయింది నేను మాత్రం ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నా అంగన్వాడీల విషయం అవనండి మహిళలకు సంబంధించి ఏ ఒక్క అన్యాయం ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళకి జరిగినా ఈసారి తాడేపల్లి కొంపలంచి అలాగూ నువ్వు బయటికి రావు మేమే మీ ఇంటికి వస్తాం ఇది మాత్రం గుర్తించుకోండి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మహిళల్లో ఏ వర్గానికి ఉద్యోగులు అవనాయండి ఉప ఉపాధ్యాయులు అవనాయండి అంగన్వాడీ టీచర్లు అవనాయండి ఆశా వర్కర్లు అవనాయండి ఆఖరికి ఏ యూనియన్కి సంబంధించిన వ్యక్తులైనా అవన్నీ అమరావతి రైతులకు సంబంధించి ఆఖరికి నీ ఇంట్లో నీ తల్లి నీ చెల్లికి అన్యాయం జరిగిన సంగతి తెలిసినా కూడా నీ ఇంటికి వచ్చి మీ సి మీ ఇల్లు ముట్టడించి నేను క్వశ్చన్ చేసే పరిస్థితి మాత్రం తెచ్చుకోక జగన్ రెడ్డి అని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని వెనకాతల భజన చేసే భజన బృందం అంతా దయచేసి కొంచెం మీరైనా చెప్పండి ఆయనకి ఇలాంటి కార్యక్రమాల శ్రీకారం చుడితే ఎవరు ఉసిరైనా తగలొచ్చు కానీ ఆడదాన్ని ఉసిరు తగలకూడదబ్బా అది చాలా ప్రమాదం అఫ్ కోర్స్ మేము మాత్రం రెడీగానే ఉన్నాం రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు అన్యాయంగా అన్యాయం గావింపబడ్డ ప్రతి మహిళకి కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే న్యాయం జరిగింది న్యాయం జరిగి తీరుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నా ఎస్ ఒకటండి ఒకటి చాలా క్లియర్ ఏంటంటే ఈ రోజు వరకు మా బాధ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రోడ్డు ఎక్కని మహిళ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను నేను ఇది డైరెక్ట్ సవాల్ వాళ్ళ మంత్రులు ఇప్పుడు అలాగో నేను మాట్లాడిన తర్వాత ఎవరో నలుగురు ఐదుగురు వస్తారు పేడార్టిస్టులు వస్తారు ఏదో మాట్లాడుకుంటూ పోతారు వాళ్ళని కూడా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు అన్యాయం జరి జరగలేదు అని రోడ్డు ఎక్కని మహిళ ఎవరైనా ఉన్నారా నేను స్ట్రైట్ క్వశ్చన్ నేను దీనికి చర్చకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను దీని విషయంలో ఇంత అన్యాయాలు జరుగుతున్నప్పుడు మేము ఎందుకు నోరు మూసుకుని నూరుకోవాలి ఎక్కడొకరు న్యాయం జరగాలి కదా ఏదో ఒకటి ఈ మధ్యకాలంలో ఒకటి చదివానండి ఒక చిన్న సామెత ఒకటి వచ్చింది సింహం అట తన చరిత్రని తన శక్తి శక్తి సామర్థ్యాల్ని చెప్పుకోకపోయినా చూపించకపోయినా వేటగాళ్ళు చెప్పే కథలే జనాలు నమ్ముతారట అలా ఉంది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే సో ఆ విషయంలోనైనా మా శక్తి ఏంటో మేము చూపించుకోవాలి మా సామర్థ్యం ఏంటో మేము చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం ఈసారి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇంక అక్కడ ఎక్కడ ధర్నాలు దీక్షలు కాదు స్ట్రైట్ అవే సీఎం ఇంటికి అటాక్ సీఎంని అడుగుతాం ఇంకొకటి సీఎం ఏ కనుక బయటకు వచ్చి మాకు దొరికితే అక్కడే అడిగేవాళ్ళం ఆయన ఇల్లు దాటి రాడు ఆయన ఇప్పటికే హోమ్ క్వారంటైన్లోనే ఉంటున్నాడు ఆయన మూడు ఆయన కరోనా పోతుంది వస్తుంది కమ్ కమండ్ కమ్స్ అండ్ గో ఏదో చెప్పాడు కదా ఆయన సహజీవనం చేస్తున్నాడండి కరోనాతో అందుకే బయటకు రావట్లేదు సో ఆయన అలగు బయటికి రాడు కాబట్టి మేము ఆయన ఇంటికి వెళ్తాం కంపల్సరీ చేస్తాం వాళ్ళు నిజంగా అంటే అంగన్వాడీ వర్కర్స్కి మేము చేయదిన అవసరం ఉంది ఎందుకంటే అంగన్వాడీస్ వర్కర్స్ని బలోపేతం చేయడంలో కానీ వాళ్ళకి జీతాలు పెంచడంలో కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర వహించారు ఈరోజు వాళ్ళకి చెప్పినది చేయకుండా ఉన్నాడు కాబట్టి హామీ ఇచ్చారు కదా ఆ రోజు నమ్మబలికారు కదా చేయండి అని అడుగుతున్నాం మేము వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తాం వాళ్ళతో పాటు మేము కూడా పోరాటంలో పాల్గొంటాం